ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఆమోదించడంతో మెదక్ పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో మెదక్ రీజియనల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు అసెంబ్లీలో మధ్యాహ్నం ఆర్టీసీ బిల్లు ఆమోదించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఆర్టీసీ కార్మికులకు సుదినమని సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణలో ఉన్న అందరి ఎమ్మెల్యేల సహకారంతో బిల్లు పాస్ కావడంతో ఈ రోజు సుదినమని అన్నారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ సమ్మె చేసిన తరుణంలో ఆర్టీసీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని ఉద్దేశం ఉండేదని, ఆర్టీసీ పేదవారికి స్కూల్ పిల్లలకు ఎంతో దోహదపడుతుందని, ఆర్టీసీ లాభ నష్టాలు ఉన్న ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకి మంచి రవాణా సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈరోజు ఆర్టీసీ చరిత్రలో ఆర్టీసీ కుటుంబాలు ఆర్టీసీ అదే అందరికీ కూడా సుదినము. ఇది పండుగ రోజు, ఎందుకంటే మొన్ననే 31వ తారీఖు నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేబినెట్ మీటింగ్లో ఆర్టీసీని విలీనం చేస్తాం ప్రభుత్వంలో నిర్ణయం జరిగిందో, దానికి అనుగుణంగా బిల్లును కూడా గవర్నర్ గారికి పంపడం జరిగింది. అనుకోని కారణాల వల్ల 2 రోజులు జర ఉత్కంఠ ఏర్పడింది. అప్పటికి కూడా గవర్నర్ గారు కూడా ఈరోజు మధ్యాహ్నమే బిల్లును ఆమోదించడం జరిగింది. దాంట్లో అనుగుణంగా ఈరోజు శాసనసభలో నిండు శాసనసభలో కేసీఆర్ గారి అధ్యక్షతన అందరూ ఎమ్మెల్యేల సహకారంతో, తెలంగాణ మొత్తం ఎమ్మెల్యేల సహకారంతో బిల్లు పాస్ అయింది. ఇది చాలా సుదీర్ఘము, ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల్లో ఒక పెద్ద ఉత్తేజము, ఎందుకంటే చిరకాల స్వప్నం. ఎందుకంటే గతంలో కూడా మేము సమ్మె చేసినప్పుడు కూడా ప్రధానంగా మా కోరిక ఇదే ఉండే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎందుకంటే లాభ నష్టాలతో చూడకుండా ఆర్టీసీని లాభ నష్టాలతో చూడకుండా ప్రభుత్వ సంస్థకు ఉంటేనే, ఎందుకంటే ప్రజల రవాణా మీద ప్రజలకు మరి ముఖ్యంగా పిల్లలకు, స్కూల్ పిల్లలకు, జర్నలిస్టులకు అందరికీ కూడా వర్తిస్తుంది. కనుక ప్రజా రవాణాగా చూసి దీన్ని ఆదుకోవాలని మేము మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని రోజుల తర్వాత కేసీఆర్ గారికి దయగలిగి ఈరోజు మొన్న ఈరోజు బిల్లు పాస్ చేసి ఆర్టీసీ ఉద్యోగులంతా ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు కొట్టడం సుదినం. ఇది బాగా ఆర్టీసీ కార్మికులందరి కుటుంబాలలో కూడా బాగా సంతోషించే విషయం.